అండి. ఈరోజు అయితే అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే, మార్నింగ్ వచ్చి కొన్ని పనులన్నీ చేసాము, అదే రోజు ఇక వీడియోలు ఎందు అవుతుందని ఇంకో వీడియోలాగా పెడుతున్నా. ఆల్రెడీ గోవిందమ్మ వర్షం పడ్డప్పుడు టమాటాలన్నీ ఖరాబ్ అయితే తెంపి పెట్టేసింది. ఒక మంచి పప్పు దోసకాయ వచ్చింది, ఒక అరకిలో అన్ని టమాటోలు వచ్చినాయి. అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి టమాటోలు, అవన్నీ తెంపుకోండి. అబ్బో దారంగుంది, అసలు మీకు ఒకటి చూపిస్తా, ఇదిగోండి దోరగా ఉన్నాయి కూడా తెంపుదాము టమాటాలు. ఇవి ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని కొన్ని బాగున్నాయి ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఒక రెండో మూడు వెళ్ళి అంతే. ఇక్కడ చూడండి చెట్టుకి ఎంత పూతుందో, మన పచ్చిమిరపకాయల చెట్టు చూడండి పూత ఎంత నిండుగా ఉందో. భలే అనిపించింది నాకు చూడంగానే. పచ్చిమిరపకాయలు అయితే లేవు, ఇంకా కాలేదు, కానీ నిండుగా పూత వచ్చేసింది. ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ అండి, ఇదంతా పచ్చిమిరపకాయలు ఇంకా స్టార్ట్ కాలే, కొంచెం టైం పడుతుంది. మిర్చికి కట్వైపో రెండు టమాటాలు ఉన్నాయి, అటు పోయినప్పుడు తెంపుకుందాం. ఇంకా వంకాయలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ బెండలు ఇవి ఉన్నాయి. ఒకటి స్టార్ బెండ పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, అట్లనే ఉంచితే ముదిరిపోతుంది. రెండు స్టార్ బెండలు వెళ్ళినాయి. బెండకాయలు ఇవి ముదురుతాయి, అందుకే తెంపేస్తున్నా, చిన్నగా ఉన్నా తెంపేస్తున్నా. ఈ బెండకాయలు మొన్న మొన్ననే పెట్టుకున్నాం, ఎందుకంటే ఇక మన పాత బెండ చెట్ల పని అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇదిగోండి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చెట్టుకి ఇదో చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఇదో మనకు ఉప్మాలకు కూరలకు వస్తాయి. వీటిని కనుక మంచిగా ఇట్లా ఒక చుక్క నూనె వేసి వీటిని మంచిగా ఘాటు పెట్టి లైట్గా ఏం చుప్పు వేసుకొని తింటే అసలు ఏమ టేస్ట్ ఉంటాయండి. దేంట్లో కనుకుర్రు పప్పులకి పులుసు కూరలకి, సొరకాయ పులుసు కూర అట్లా ఉంటాయి కదా, ఏమ టేస్ట్ ఉంటాయి. ఇవి ఈడ కూడా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి. ఈసారి ఇట్లా బ్లాక్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం మేము. ఈ విత్తనం బాగుందండి, లాస్ట్ టైం విత్తనం కంటే ఈ మిరపకాయలు బాగున్నాయి, మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొన్ని వెళ్తున్నాయి, ఇక ఏదో మనకు కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే. కాకపోతే విత్తనం ఈసారి నచ్చింది నాకైతే, బాగా నచ్చింది విత్తనం. పోయినసారి విత్తనం కంటే ఈ విత్తనం బాగుంది. మరి అది నేల డిఫెక్టా, అక్కడ కొంచెం మొరం నేల ఎక్కువ ఉంది. ఇంకా ఈ పచ్చిగున్నాయిలేండి కొద్ది రోజులు ఉంటే అయితే. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి, నిగనిగలాడుతున్నాయి నల్లగా. ఇక్కడ పచ్చిమిర్చి ఏమో వైట్ పచ్చిమిర్చి. నేను పచ్చిమిరపకాయలు వెళ్ళవేమో అనుకున్నాబ్బా, బాగానే వెళ్ళినాయి వైట్ పచ్చిమిరపకాయలు. ఇవి ఇదిగోండి మన కాకరపాదులు, ఇప్పుడిప్పుడే కాకరకాయలు వస్తున్నాయి. చిట్టి కాకరకాయ కూడా పెట్టినాం. ఇదిగోండి చిట్టి కాకరకాయ ఒకటి వచ్చింది చూడండి, ఎంత బాగుందో. కాకరపాదులు కూడా చూడండి బాగా వస్తున్నాయి, రెండు కాకరపాదులు. ఇంకా మధ్య మధ్యలో కూడా కొన్ని పాదులు వేసినాం, అన్నీ కూడా ఇప్పుడిప్పుడే బాగుతున్నాయి. ఇదిగోండి ఇంత కలమాకు దంచుకుందాం, కలమాకు అస్సలు లేదు. ఇంకా వర్షాలకి పొలంకి రాలే కదా, ఈసారి గ్యాప్ వచ్చేసరికి కలమాకు అయితే లేకుండా అయింది ఇంట్లో. ఇంకే కొంచెం ఎక్కువనే దంపు ఈసారి. బా ఏమి స్మెల్ అబ్బా, ఇది మనం వేసింది కాదు, నేను చాలా వీడియోలో చెప్పాను కదా, ఇది దానంతట అదే మొలిసింది. ఈసారి అమ్మ వచ్చినప్పుడు కరివేపాకు కారపొడి కూడా చేసుకుందాము. కలమాకు తెంపినదంతా కలమాకు. ఇదిగోండి ఇక్కడ బీరతీగ మిరకాయ వచ్చింది, కాకపోతే ఇక మరీ చిన్నగా ఉంది, అందుకే తెంపట్లేదు ఈసారి బీరకాయని, వదిలేస్తున్నా. కొంచెం పెద్దగానే ఇంకా తెంపుదాం. ఇగో ఇది ఆ కాకరకాయ చెట్టు అంట, గోవిందమ్మ ఉండేది ఇది అడవి కాకరకాయ అమ్మ అంటుంది. కాసినాక చూడాలి మరి మనం ఇది అడవి కాకరకాయ కాదా అన్నది. ఇదిగోండి ఇక్కడంతా తోటకూర, తర్వాత తోటకూర గింజలు, పాలకూర జల్లుకున్నాము. పాలకూర ఇంకొంచెం పెద్దగైనాక కట్ చేద్దాము. ఇది మన కంపోస్ట్ బిన్స్లో వేసుకున్నాం, ఇంకా కాలేదు పాలకూర. ఇంకొంచెం అయినాక దింపుదాం, ఇంకా నెక్స్ట్ వారానికైతే మంచిగా వస్తుంది. ఈడ మధ్యలో చెట్టుబడి విత్తనాలు పోయినాయి అబ్బా, ఇక్కడ మంచిగా వచ్చింది చూడండి ఇప్పుడు. ఇది తీగ చెమ్మకాయ, ఎండ వచ్చేసరికి చెమ్మకాయలు కూడా వస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చెమ్మకాయలు. రెండే రెండు కాసినాయి, ఇంకా పూతుంది. ఇదిగోండి ఇవే చెమ్మకాయ, లోపల సీడ్స్ అవుతాయి బాగుంటాయి. కానీ ఇప్పుడు మనము మంచి కూర కూడా చేసుకోవచ్చు, చాలా హెల్దీ చెమ్మకాయ, చాలా మంచిది ఆరోగ్యానికి.
ఇదిగోండి కంది చేంజ్ చేసిరా ఎట్లుందో. కంది తోట అంతా సూపర్ ఉంది కదా. కంది చేనుకొచ్చినాను కన్ను నీకు కొట్టిన పాట ఉంటుందిగా, సూపర్ ఉంది కదా. అసలు కంది చేనులో ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కంది చేను. నెక్స్ట్ టైంకి అయితే నన్ను నా పైకి వచ్చేస్తుందేమో. ఇది బ్యూటిఫుల్ ఉంది కదా, ఇదంతా కంది చేనే. అదంతా కూడా ఇటు సైడ్ వేసిన కందులు బాగా వచ్చినాయి, ఎండ బాగుండడం వల్ల బాగా వచ్చింది. కొంచెం మునగాకు కూడా కట్ చేసుకుందాము. మునగాకు పప్పులోకి ఇప్పుడు డైట్ కూడా స్టార్ట్ అయింది కదా. డైట్ స్టార్ట్ చేసిన రోజే ఈ వీడియో తీసింది, అందుకనే మునగ చాలా మంచిది. మునగ సూపులు ఈసారి మునగతో చాలా మంచి మంచి వెరైటీలు కూడా షేర్ చేస్తాం మీ అందరికీ. నేను ప్రతి దాంట్లో వేస్తాను మునగ, చాలా మంచిది మునగ. కొంచెం ఇంకా మునగ కాయలు స్టార్ట్ కాలేదబ్బా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం పెట్టండి. ఇంకో చెట్లు పెద్ద పెద్దగా అయినాయి కానీ స్టార్ట్ కాలే ఇంకా కాయ. ఇదిగోండి ఇంత చాలు మన కలిమాకు వేసినట్టు వేయడానికి, సూప్స్కి సరిపోతుంది. పూత వస్తుంది కానీ ఇంకా కాయ రాలేదు, ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. బెండకాయలు కొంచెం ఉన్నా తెంపుకుందాం అబ్బా, ముదిరిపోతున్నాయి. ఇంకో ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి స్టార్ బెండ. బెండలు ఒక్కటే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది ఫార్మింగ్లో. చూడండి అసలు ఎంత బాగున్నాయో బెండలు. ఇవ్వండి కాకరకాయలు బ్యూటిఫుల్ వచ్చినాయి, వైట్ కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఇష్టం వైట్ కాకర, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి చిన్నప్పుడు మా ఇంట్లో ఇవే ఉంటుండే అబ్బా, వైట్ కాకరకాయలే కాపిస్తుండే నానమ్మ. వైట్ కాకర బ్లాక్ కంటే వైట్ చాలా హెల్దీ అని చెప్తారు, మరి అది ఎంత నిజం మనకు తెలియదు. ఇంకా రెండు ఉన్నాయి తెంపనా వద్దా అని ఆలోచించిన, మరీ చిన్నగా ఉన్నాయిలేండి. ఈ రెండు పులుసుకు అవుతాయి, తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అవి రెడీ అవుతాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి రెండు తెంపనానే ముదురుతాయి అంటవా. ఇగోండి మా గోవిందం ముండి తెంపమ్మ ముదురుతాయి అంటుంది, అందుకే ఇక మళ్ళీ తెంపేస్తున్నా. ఎందుకంటే వర్షాలకు ఒక్కొక్కసారి ఎప్పుడు వస్తామో తెలుస్తలేదు అందుకని. ఇగోండి నాలుగు వెళ్ళినాయి పులుసుకైతాయి, నాలుగైనా సరే. ఇగో ఇక్కడ బెండకాయ చూడండి ఎంత బాగా వచ్చింది, స్టార్ బెండలు బాగా వస్తున్నాయి కానీ ముదురుతున్నాయి. ఇగోండి స్టార్ బెండ కింద పడ్డ. ఇదిగోండి బెండకాయలు అప్పటి పనులు కూడా లాస్ట్ కలుపుదాం. అటు సైడ్ కొన్ని బెండకాయలు తేవేస్తాం. ఇగో ఇక్కడ ఒక్కటి ఇంకా ఇది ఒకే వంకటి ఏ నిరంజన్ అన్నట్టు బాగుంది ఒకటి వంకటి ఇక్కడ ఉండాలి. తెంపిన మా గోవిందమ్మ తెంపేసిందంట. ఇగోండి ఫైనల్గా గులాబీల తోటకు వచ్చినాం. గులాబీల తోటే అనాలి, ఇప్పుడు గులాబీలు ఎట్లా తోట వేసినామో అట్లా మల్లె తోట కూడా వేసుకుందాం అనుకుంటున్నాము. ఒక 30 మల్లె చెట్లు వేసుకున్నామంటే ఫుల్ మల్లెపూలు వస్తాయి మనకి. ఇంకా గులాబీలు బాగా పూసినాయి, పోగానే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎందుకంటే ఇంకా 4 అవుతుంది, ఎండ బాగుంది కాబట్టి ఫాస్ట్గా తెలుసు. ఫ్రిడ్జ్లో పెడితే అది లోపల పెడితే అయిపోతుంది, కవర్లో పెట్టేసుకోవాలి. చాలా పూసినాయి అసలు తోట, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, నాకైతే మస్తు నచ్చింది. అసలు పసుపు పువ్వు అంటే నమ్ముతారా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. 6 మంత్స్ అయింది అంతే మనం ఈ చెట్టు పెట్టి, మరి ఎందుకు వస్తుందో ఎందుకు గూగుల్ చేయాలి, నాకు కూడా ఎంత ఐడియా లేదు దీని గురించి. ఇంకా ఇగోండి మన మొక్కజొన్న వస్తుంది చూడండి, మన మొక్కజొన్న కంకులు. ఇగోండి కంకి పడ్డది, కంక వస్తుంది చూసిరా. ఏవో 2-3 వేసుకున్నాం, వేసినంతలో వచ్చినాయి బాగానే. ఇక ఇక్కడ పొద్దున మనం పెసర్లు అవన్నీ లాస్ట్ వీడియోలో చూసిరు కదా, పెసర్లు శనక్కాయ అవన్నీ తెంపినాం అన్నమాట. ఇక మిగతా ఏవో గోవిందం ఆడోట ఆడోట అవి వేసింది, అవి బాకుతా ఉన్నాయి. ఇగోండి ఇక్కడ మనం ఇంత ముందు ఒక గూడు చూపించిన కదా, అక్కడ ఇంకొక గూడు పెట్టింది చూడండి మన చెట్టు. చిచి మన పిట్టలు ఎంత బ్యూటిఫుల్ గూడు పెట్టుకున్నాయో పిట్టలు, భలే అందంగా ఉంటాయి అబ్బా వాటి ఇల్లు. మన లక్ష్మణ ఫలంది పూత ఇలా ఉంటుంది, తర్వాత పూత నుంచి ఆ చిన్నగా ఉంది కదా అలా అలా పింద అవుతుంది అన్నమాట. పూత నుంచి పిందకొచ్చి పింద నుంచి కాయగా అలా మారుతుంది,
సో చూడండి, మూడు దశలు ఇదనమాట మన లక్ష్మణఫలం స్టోరీ. ఇగోండి పొప్పడికాయలు, మరీ బండినై ఉన్నాయి, ఈసారి నార్మల్గా బండినై కూడా ఉన్నాయి. సో మరీ బండినై కొంచెం దింపుకొని వెళ్దాము, ఎందుకంటే ఇగోండి ఇక్కడ చూడండి బాగా పండితే ఇట్లా చీమలు పొక్కలు పెట్టుకొని తినేస్తున్నాయి. ఇగోండి చీమలు చూడండి, దగ్గరకు వచ్చి చీమలు చూడండి ఇట్లా పొక్కలు పెట్టుకొని తింటున్నాయి. కానీ బాగుంటుంది, ఏం కాదు, కట్ చేసుకొని తినొచ్చు మనము. ఇది కూడా బాగా పండిపోయింది, ఇగో ఇట్లా పెట్టుకొని తినేస్తున్నాయి అవి. అందుకే మనము ఇలా ఇగో ఈ స్టేజ్లో తెంపుకున్నాం అనుకోండి, ఇంట్లో మంచిగా పేపర్ జుట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, పొప్పడికాయలు అయితే ఎంత ఇష్టమో అంత పుష్కలంగా వస్తున్నాయి. పొప్పడి చెట్టు లాస్ట్ టైం పడిపోయింది కదా, ఇంకా ఈసారి గోవిందమ్మ అన్నిటికీ కొంచెం ఇదిగా పెట్టేసింది. ఇగో ఇది కూడా కొంచెం ఇట్లా చెట్టుకుంటే పురుగులు ఇచ్చేస్తున్నాయి అబ్బా. ఇక్కడ కూడా ఒకటి బాగా పండింది కాయ, ఇది కూడా కొంచెం పండింది. ఇగోండి ఇన్ని కాయలు వచ్చినాయి పొప్పడికాయలు, ఇవి ఇవి తినే లోపల ఇవి రెడీ అవుతాయి. మిల్కి తీసుకెళ్దామండి పొప్పడికాయలు. బ్లాక్ పసుపు ఎప్పుడన్నా చూసిరా, ఇదిగోండి ఇది బ్లాక్ పసుపు మొక్క. ఈ మొక్క ఇచ్చిన అమ్మాయి ఇప్పుడు దుబాయ్లో ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. అది ఒక దుంప పంపించింది, ఇగోండి మంచిగా వస్తుంది. ఇంకా హార్వెస్ట్ అయినప్పుడు దీన్ని కాపాడుకోవాలి, ఈ దుంపని. మస్తు రేటు అమ్ముతుర్రు అబ్బా దుంపలు. ఇగోండి కొంచెం ఇది మన ఓమ చెట్టు, ఒక నాలుగైదు ఓమాకులు దింపుకుందాం. ఇది పచ్చి తిన్నా చాలా బాగా అనిపిస్తుంది, నోరంతా ఫ్రెష్గా ఉంటుంది. మంచి రీసెంట్ కూడా, సర్ది జలుబు దగ్గున్నా కూడా తగ్గుతుంది, చాలా మంచిది. ఈ దీన్ని ఆవిరి బట్టి పిల్లలకు ముక్కు దగ్గర వాసన చూపించచ్చు, ఇట్లా చాలా పెంచుతున్నాయి. ఇదారా ఇగోండి మన ఇంటికి ఒక సైడ్ ఇట్లా ఇట్లా హైబ్రిడ్ వెరైటీ పెట్టాం. ఈ పువ్వు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా పూసిందో, రేపు మా దుర్గమ్మకు పెట్టాల్సిందే. ఇక్కడంతా హైబ్రిడ్ పెట్టినాం, కానీ నాటు వెరైటీ పూలే బాగా వస్తున్నాయి హైబ్రిడ్ కంటే. కాకపోతే ఇవి కలర్స్ బాగున్నాయి, బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట. ఇక చూడండి ఎంత మంచి కలర్స్, బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్. ఇది కూడా మంచిగా పెద్ద వనం అయితే బాగుంటుంది. ఇగోండి ఇంత చెరుకు పండించినాం మేము, ఇవి వచ్చేసి చెరుకు పైన ఉంటాయి కదా అవి, అయితే మా గోవిందమ్మ వాళ్ళు పెద్ద వినాయకుడిని పెట్టిదన్నమాట. అయితే ఇవి తీసుకుపోయి గణేష్ కాడ పెట్టి గోవిందమ్మ అని చెప్పిన, సరే అమ్మ తీసుకపోతా అన్నది. ఇవి మంచిగా గణేష్ కాడ పెడితే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి చెప్పండి, స్వామి కట్టు ఇటు. ఇవేమో ఇప్పుడు పోతా చెరుకు మిషన్ వాళ్ళని అడిగి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి దీంట్లోంచి చెరుకు రసం తీయించుకొని ఇంటికి తీసుకెళ్తా. ఎలా ఉంది, బాగుంది కదా మన హార్వెస్ట్, సూపర్ వచ్చింది. ఇగోండి ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఒక వారానికి సరిపడి ఉన్నాయి అనుకోవాలి. కరివేపాకు, మునగాకు, బుట్ట నిండా గులాబీలు, పాలకూర ఇంకొద్దిగా మా గోవిందం మేరుతుంది. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మన అదేంటి పసుపు పువ్వు, బెండకాయలు, ఒక నాలుగైదు వంకాయలు, స్టార్ బెండ, కొన్ని పచ్చిమిర్చి, టమాటోలు, కాకరకాయలు, తర్వాత తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, పాలకూర. అంటే ఇప్పుడిప్పుడే కదా మనము మొత్తము అంత రినోవేట్ లాగా చేసుకొని, సారీ అన్నిటిని తీసి తీగలు కొత్తవి పెట్టాం కదా, అందుకే కొంచెం తక్కువ వస్తున్నాయి. అరే మర్చిపోయినా, చెమ్మకాయలు కూడా వచ్చినాయి ఈసారి, రెండు చెమ్మకాయలు. ఈ రోజు ఈ వారం హార్వెస్ట్ ఇది. అండ్ చూడండి పొప్పడికాయలు, వచ్చడు పొప్పడికాయలు వచ్చినాయి, తినాలి కానీ ఫుల్ పొప్పడి పండ్లు. సో ఈరోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటా, అంతవరకు సెలవు, బాయ్. మనం దాగి మిగిలింది చెప్తున్నా.
అదే కదా మీరు మీరు ఇంకొక వాళ్ళనుకుంటే మీరు దాయి చెప్పండి ఎట్లుందా బాగుందా కదా చూసిర్రా ఆర్గానిక్ టేస్ట్ డిఫరెన్స్ ఉందని ఆవిడ చెప్తున్నారు సో అదనమాట ఇక ఇంటికి రాగానే డబ్బాలన్నీ వాటర్ బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కదా అని వెంటనే టప్పర్ వేరు దాంట్లో పెట్టి మూత పెట్టి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము